నిత్యావసర వస్తువులు పెరుగుదల, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ తదితర అంశాలు పెరుగుదలపై కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పొన్నవోళ్ళు కొత్తపల్లి వెంకటాయపల్లి గ్రామాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచనల మేరకు ప్రజలకు వివరించి తెలిపారు. పలు సమస్యలు మహిళలు నిత్యావసర వస్తువులపై పెరుగుదలపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దారపనేని దశరథ రామనాయుడు, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు పి రామచంద్రయ్య, పార్లమెంటు కార్యదర్శి పి నాగమణి రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రతినిధి గంజి సుబ్బారాయుడు, బీసీసీఎల్ పార్లమెంటు ఉపాధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. పెరిగిన రేట్లు చెప్పాలి కానీ రేట్లు అంటే దాంట్లో ఇసుక కడ్డీలు చిక్కే కదా, ఇసుక చిక్కలేదు అని చెప్పి వాళ్ళ కూలి చిక్కలేదు. మీ రక్తం కొనలేదు కదా, ఒక్క కొంటావు కదా, ఛార్జీలు వంట గ్యాస్ కరెంట్ బిల్లు ఛార్జీలు వంట గ్యాస్ జగన్ కు ఓటు వేసింది కదా, జగన్ జగన్ మీరు ఏమి చెప్పినట్టు నిలబెట్టి అడగండి. ఇప్పుడు మేము కూడా ఎందుకు వచ్చినామంటే మీ తరఫున వచ్చిన రేట్లు పెరిగిన వస్తువు ఇంత రేటు పెరిగింది కొనేదానికి అని చెప్పేదానికి వచ్చినాం. జగన్ ఆలోచన చేసి మేము కాదమ్మా పెరిగింది. ఏ వస్తువు కొనేదానికి లేదు కాబట్టి చెప్పారు. ప్రజలు అందరు పేసిండ్రు,
ప్రజలు పోయి సమస్యలు చెప్పుకుండేది ఆమె స్టార్ట్ చేసిండు అన్నా క్యాంటీన్ వరకు పుల్చుకుంటా పోయిండు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఉంటే కడపలో అన్ని పుల్చేసాను కలబిల్లు మీకు అర్థమైతే ఎవరైనా చూడండి 5 రూపాయలు అన్నం ఉన్నది టిఫిన్ కానీ అన్నం కానీ దాని పూర్తి ఎవరైనా చేస్తారా పుల్చారా చూడండి లేదు నిన్న వచ్చినప్పుడు పిల్లలు రావంట మరి ఇంకేం చేయాలి సార్ మేము ఏదో ఆ సమస్య చెప్పుకో బాబు గ్యాస్ కూడా పెరిగింది లేదు ఈరోజు రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కొండవల గ్రామ పంచాయతీలో బాధితే బాధితు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పాత్రికేయులకైతేనేమి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికైతేనేమి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బాధుడే బాధితు కార్యక్రమం నిర్వహించుతున్నాము. కానీ ఈరోజు ముఖ్యమైన విషయం ఏమనగా కానీ ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెరిగినందువలన నిత్యావసర సరుకులు అయితేనేమి గ్యాసు డీజిల్ పెట్రోలు ప్రతి ఒక్క దాని మీద కూడా రేట్లు పెరిగినందువల్ల దానికి నిరసనగా ప్రతి ఒక్క కుటుంబంలోనికి వెళ్ళి వాళ్ళకి విషయం తెలియజేస్తూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా కానీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఏం కొనాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాము. కాబట్టి రేటు తక్కువ చేయాలని మేము కూడా కోరుకుంటామని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఈ కుటుంబంలో కూడా తెలియజేస్తున్నారు. మేము కూడా అదే విషయం తెలియజేస్తున్నాము. రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా ప్రతి ఒక్కటి రేటు తగ్గిస్తారని తెలియజేయవలసిందిగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాము. కాబట్టి దీని విషయంలో ఆలోచించి తెలుగుదేశానికి ఓటు వేయాలని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాలని మరీ మరీ కోరుతున్నాము. ఓకే.